ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో అంటే ఐఎఫ్లో మీల్ ప్లాన్ పెట్టమని చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నారు. ఈసారి మనం కరెక్ట్ మీల్ ప్లాను ఉదయం నుంచి సాయంకాలం వరకు లేకపోతే సాయంకాలం కనుక మనం ఫాస్టింగ్ చేస్తుంటే మీల్ ప్లాన్ ఏంటి అనేది మనం డిఫరెంట్ వేస్లో చెప్పుకుందాం. సో ఐఎఫ్ మీల్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్, వెయిట్ లాస్కి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఈజ్ ది బెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అని చెప్పి ముందు మనం అనుకున్నాం. ఫాస్టింగ్ పీరియడ్, ఈటింగ్ విండో, ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో. 8 hours ఈటింగ్ విండో, 16 hours ఫాస్టింగ్ విండోలో మనకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బాగా నడుస్తుంది. అది మనకి ఎలా ఉండాలి, లెవెల్ 1లో ఫస్ట్ మనం 16 hours వెళ్ళిపోకూడదు ఫాస్టింగ్. 11-1లో స్టార్టింగ్లో 12 hours ఫాస్టింగ్, 12 hours ఈటింగ్లో ఉండాలి. ఫస్ట్ ఫిగర్ ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ఎన్ని గంటలు ఉంటాము అనేది, 14/10 అంటే 14 hours ఫాస్టింగ్, 10 hours ఈటింగ్. అలాగే 16/8 అంటే 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. అలాగే లెవెల్ 4కి వెళ్ళేవరకు 20 hours ఫాస్టింగ్ అండ్ 4 hours ఈటింగ్ మనం వెళ్తాం. అలాగే ఇంకా మనకి ఎక్కువ వెయిట్ లాస్ కనుక కావాలంటే ఓమాడ్ డైట్ అంటే 1 meal a day డైట్లో ఉంటాం అన్నమాట. 1 meal a day డైట్లో 23 hours ఫాస్టింగ్ అండ్ 1 hour ఓన్లీ ఈటింగ్ పీరియడ్ పెట్టుకుంటాం. టైమింగ్స్ దే డిపెండ్ ఆన్ ది వర్క్ పీరియడ్. మీరు కనుక పగలు వర్క్ చేసేవాళ్ళు అయితే రాత్రి ఫాస్టింగ్ చేసుకుంటారు, రాత్రి వర్క్ చేసేవాళ్ళు అయితే పగలు ఫాస్టింగ్ చేసుకుంటారు. స్టార్టింగ్ పీరియడ్, ఎండింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటింగ్ పీరియడ్ 7కి స్టార్ట్ చేసామనుకోండి, 3 PM కల్లా క్లోజ్ చేసేయాలి. సో 3 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు కూడా ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే 9 AM స్టార్ట్ చేసామనుకోండి, ఈవినింగ్ 5 PMకి ఎండ్ చేసేయాలి. 8 hours ఈటింగ్ పీరియడ్ అండ్ 16 hours ఫాస్టింగ్ పీరియడ్. 11 AM కనుక మనం ఈటింగ్ స్టార్ట్ చేస్తే మన వర్క్ అక్కడ మనకి వర్క్ 11 AM స్టార్ట్ అవుద్ది అనుకో, మనకి 11 AMకి మనం ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని 7 PMకి క్లోజ్ చేయొచ్చు. అలాగే మనకి ఈవినింగ్ ఎక్కువ వర్క్ ఉందనుకోండి, 7 PMకి మనం స్టార్ట్ చేసుకొని 3 AM వరకు నైట్ షిఫ్ట్ అయితే మనం అలా తీసుకోవచ్చు. లేదు ఈవినింగ్ మనం డిన్నర్ లేకుండా ఉండలేము అనుకున్నప్పుడు 1 PMకి మనం ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ చేసుకొని 9 PMకి క్లోజ్ చేయాలి. ఎనీ టైం మనం నిద్రపోయే ముందు 3-4 hours ముందే మనం ఈటింగ్ పీరియడ్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఆ రకంగా చేసుకుంటూ మనకి నైట్ షిఫ్ట్ అయితే మనకి 7 PMకి ఈటింగ్ స్టార్ట్ చేసుకొని తెల్లారగట్ట 3 PMకి క్లోజ్ చేసుకోవచ్చు. మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డే టైం ఖాళీగా ఉంటాం కాబట్టి డే టైం మనం నిద్రపోతాం, నిద్రలో ఫాస్టింగ్ కలిసి వస్తుంది. అలాగే మెయింటెనెన్స్ క్యాలరీస్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలాగూ అంటే మనం 70 kg ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఉన్నాం అనుకోండి, 70 × 25 calories పర్ కేజీ బాడీ వెయిట్, 70 × 25 calories నియర్లీ 1750 calories. అత్త దాంట్లో ఒక 300 calories కనుక తగ్గించుకుంటే మనకి మెయింటెనెన్స్ క్యాలరీస్లో 300 calories పర్ డే తగ్గించుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 2 years back జపాన్ సైంటిస్టు ఆటోఫెజీ అనేది 10 hours 12 hours ఫాస్టింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆటోఫెజీలో మన లోన సెల్స్ మీద ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా డైజెస్ట్ అయిపోయి బాడీ అంతా క్లీన్ అయిపోయి మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బయట నుంచి మనం ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. అట్లాగే ఎక్సర్సైజ్ మాత్రం ఫస్ట్ మీల్ తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యు మిస్ బ్రేక్ఫాస్ట్, మనం ఏదో ఒకటి ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో బ్రేక్ఫాస్ట్ అన్నా మిస్ అవ్వాలి లేకపోతే డిన్నర్ అన్నా మిస్ అవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఏం చేస్తాము, షుగర్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు
బ్రేక్ఫాస్ట్ ముందు ఇన్సులిన్ తీసుకుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఇక బ్రేక్ఫాస్ట్తో పాటు ఇన్సులిన్ కూడా మిస్ అవ్వాలి. అలాగే ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఈవినింగ్ ట్యాబ్లెట్ తీసుకొని మార్నింగ్ ట్యాబ్లెట్ ఆఫ్ చేయాలి. అలాగే డిన్నర్ వదిలేసామనుకోండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, అంటే మార్నింగ్ టైమే ఫుడ్ తింటున్నాం అనుకోండి, డిన్నర్ వదిలిన వాళ్ళు ఈవినింగ్ ఇన్సులిన్ వదిలేసేయాలి. అంటే డిన్నర్తో పాటు డిన్నర్కి ముందు తీసుకునే ఇన్సులిన్ వదిలేసేయాలి, లేకపోతే ఈవినింగ్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకుండా సరిపోతుంది. సో అలాగే ట్యాబ్లెట్ షుగర్ ఉన్న వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అలాగే ఇన్సులిన్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పూట కనుక మనం ఆహారం తీసుకోకపోతే ఆ పూట మనం ఇన్సులిన్ కానీ ఓవరల్గా వేసుకునే షుగర్ ట్యాబ్లెట్ కానీ ఆఫ్ చేసేయాలి. అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీల్ ప్లాన్లో ఈ మీల్స్ని మనం ముఖ్యంగా మూడు మీల్స్గా డివైడ్ చేసాం, మీల్ వన్, మీల్ టూ, మీల్ త్రీ. సో ఇది అందరికీ కూడా లెవెల్ వన్ 12x12 వాళ్ళకి, 14x10 తర్వాత 20x4 అందరికీ సూట్ అయ్యేట్టు మీల్ ప్లాన్ తయారు చేశాను. ఈ మీల్ ప్లాన్లో కార్బోహైడ్రేట్స్ లెస్ దెన్ 150 grams తీసుకుంటాము, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది లెస్ దెన్ 40 grams, ప్రోటీన్స్ లీన్ ప్రోటీన్స్ తీసుకుంటాము అబౌట్ 100 to 140 grams ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ అబౌట్ 50 to 70 grams ఆఫ్ ఫ్యాట్ టోటల్గా తీసుకుంటాం. సో ఈ మీల్స్లో మీల్ 1, 2, 3 కాకుండా మీల్ 0 అసలు ఏమీ లేనప్పుడు జీరో క్యాలరీస్ మనం ఫాస్టింగ్ చేసే టైంలో ఈ గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ వాటర్ కానీ తీసుకుంటాము, దాట్ ఈస్ కాల్డ్ మీల్ 0. మీల్ 1లో ఏం చేస్తాము, వెజిటేరియన్స్ అయితే ఏం తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్ మీల్ 1లో అంటే పొద్దున్నే తీసుకునేవాళ్ళు 7 AM స్టార్ట్ అవుద్ది, లేకపోతే 9 AM 11 AM ఇష్టం. మీల్ 1 ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకు అవకాశాన్ని బట్టి, మీ వర్కింగ్ అవర్స్ని బట్టి మీల్ 1 స్టార్ట్ చేయాలి. మీల్ 1 ఎప్పుడు కొద్దిగా లైట్గా ఉంటుంది, మీల్ 2 ఇంకొంచెం హెవీగా ఉంటుంది, మీల్ 3 అన్నిటికంటే హెవీగా ఉండే మీలు. సో మీల్ 1లో వెజిటేరియన్స్ అయితే సలాడ్స్, స్ప్రౌట్ సలాడ్స్ అంటే టమాటో, కీర దోసకాయ, తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తీసుకుంటారు, ప్లస్ స్ప్రౌట్స్ కొన్ని, తర్వాత మైక్రోగ్రీన్స్ అని చిన్న చిన్న ఆకులు, స్పిరులినా నాచు మొక్కలు, ఆలివ్ ఆయిల్, వెనిగరు దాని మీద కలిపి చల్లుకుంటాము. అలాగే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎగ్స్, తర్వాత పొద్దున్నే కూడా చికెన్ తినేవాళ్ళు ఉంటారు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, చికెన్ ఇలాంటివి తీసుకోవాలి. మీల్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దాంతోపాటు కావాలంటే ఒక కాఫీ కానీ టీ కానీ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మీల్ 2లో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, చికెను, చికెన్ బ్రెస్ట్ మోర్ ఇంపార్టెంట్, చికెను, ఫిష్ ఆర్ మటన్ తీసుకోవచ్చు మీల్ 2లో. అలాగే వెజిటేరియన్స్ అయితే మీల్ 2లో ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ కానీ, ఉప్మా, సాంబారు ఇలాంటివి, ఇడ్లీ సాంబారు, ఇడ్లీ అయితే 2 ఇడ్లీ, దోశ అయితే ఓన్లీ సింగిల్ దోశ విత్ ఆయిల్, ఎటువంటి ఆయిల్, బటర్ ఉపయోగించుకోవచ్చు లేదా ఘీ ఉపయోగించుకోవచ్చు లేదా ఆలివ్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. ఫ్రూట్స్ మీల్ 2లో ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అవి కూడా తీసుకుంటాం. ఆ ఫ్రూట్స్లో మనకి హై ఫైబర్ ఫ్రూట్స్ జామకాయ, తర్వాత పుచ్చకాయ, ఆ తర్వాత బొప్పాయికాయ, యాపిలు, తర్వాత ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో ఫ్రూట్స్ కాకుండా నట్స్ అండ్ సీడ్స్లో తర్వాత బాదం పప్పు, తర్వాత వాల్నట్టు, వేరుశనగ పప్పులు కొంచెం, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, పుచ్చకాయ ఇత్తులు ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి తీసుకోవచ్చు. కాఫీ ఆర్ టీ ఒకటి తీసుకోవచ్చు. సో మీల్ 3లో మళ్ళా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఎగ్, చికెన్, ఫిష్ తీసుకోవచ్చు అని చెప్పాము. వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు మాత్రం బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ తీసుకోకుండా ఉంటే మంచిది, రిఫైన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్, మిల్లెట్స్లో కొర్రలు మోస్ట్ ఇంపార్టెంట్, ఓట్స్ కానీ, క్వినోవా అనే ధాన్యం కానీ తీసుకోవచ్చు వెజిటేరియన్స్. చపాతి, పుల్కా, దాల్ విత్ లీఫీ వెజిటబుల్, దాల్ అంటే పప్పు, పప్పు ఆకుకూరతో పాటు పప్పు తీసుకుంటాం, ఇవన్నీ కూడా మనం వెజిటేరియన్స్ అయితే తీసుకుంటాం. పన్నీరు, టోఫు, వెజిటేరియన్స్ పన్నీరు, టోఫు తీసుకోవచ్చు. మష్రూమ్స్, బీన్స్ కూడా వెజిటేరియన్, సోయా బీన్స్,
తర్వాత ఎవరైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మీల్ త్రీలో కర్డ్ కానీ యోగర్ట్ కానీ తీసుకుంటే ఫాస్టింగ్ పీరియడ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి టోటల్ ఫాస్టింగ్ పీరియడ్లో స్టమక్ ఫుల్గా ఉండి మనకు తొందరగా ఆకలి లేకుండా ఉంటుంది ఇవన్నీ కనుక తీసుకుంటే. సో ఓమ్ మ్యాడ్ అంటే వన్ మీల్ ఎ డేలో ఇవన్నీ అది కొంచెం మిక్స్ చేసి 23 hours ఫాస్టింగ్ చేసి 1 hour మాత్రమే ఈటింగ్ పీరియడ్ ఉంచుకుంటాం ఓమ్ మ్యాడ్ డైట్లో. ఈ ఇన్ బిట్వీన్ మనకి స్నాకింగ్ అవి ఇవి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినకుండా ఉండాలి. చేకోడీలని పకోడీలని తర్వాత బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇలాంటివి ఆఫ్ చేసేయాలి. నో స్నాకింగ్ ఇన్ బిట్వీన్. లీన్ ప్రోటీన్ మనకి 100 to 150 grams ఆఫ్ ప్రోటీన్. మన వెయిట్ని బట్టి 70-80 kg ఉన్నవాళ్ళు 100 to 150 grams లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. సో హెల్దీ ఫ్యాట్స్ మనకి ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కడైతే ఉన్నాయో ఫ్రూట్స్లో ఉన్నాయి, నట్స్లో ఉన్నాయి, సీడ్స్లో ఉన్నాయి. ముఖ్యంగా సీడ్స్లో మనకి వాల్నట్స్ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అలాగే మిక్స్డ్ విత్ ఇఫ్ యూ మిక్స్ ఎమీరో డైట్ అంటే ఎమీరో వెయిట్ లాస్ డైట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఎల్సీ తర్వాత హై ఫైబర్ హెచ్ఎఫ్ హై ఫైబర్ లీన్ ప్రోటీన్ ఎల్పీ అండ్ హెల్దీ ఫ్యాట్స్. అన్హెల్దీ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫ్యాట్స్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఫిష్లో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హెల్దీ ఆల్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ కంటైన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. సో యూ కెన్ మిక్స్ ది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐఎఫ్ కెన్ బి మిక్స్డ్ విత్ కీటో డైట్ ఐఎఫ్ కెన్ బి మిక్స్డ్ విత్ యాట్కిన్స్ డైట్ ఐఎఫ్ కెన్ బి మిక్స్డ్ విత్ ప్యాలియో డైట్. ఈ కీటో డైట్లో మనం మ్యాక్సిమం 150-250 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటాము, కార్బోహైడ్రేట్స్ ఓన్లీ లెస్ దెన్ 30 grams తీసుకుంటాము, ప్రోటీన్స్ అబౌట్ 50-60 grams తీసుకుంటాము కీటో డైట్. అలాగే యాట్కిన్స్లో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటాము, కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ 2 కూడా తక్కువ తీసుకుంటాం. అలాగే ప్యాలియో డైట్లో ప్యాలియో అంటే మన కేవ్ మ్యాన్ డైట్ మనకి ఇవన్నీ కుకింగ్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఓన్లీ ఆకులు ఫ్రూట్స్ తర్వాత మాంసాహారం మాంసం తిని బతికారు కాబట్టి దాన్ని ప్యాలియో డైట్ అంటాం అన్నమాట. డోంట్ డూ యోయో డైటింగ్ అండ్ ఇంక్రీజ్ యువర్ ఫ్యాట్. యోయో డైటింగ్ అంటే ఒక 2 నెలలు మనం డైటింగ్ చేయటం మళ్ళీ మానేయటం మళ్ళీ బరువు పెరిగిపోవటం ఫ్యాట్ అక్యూములేట్ అవ్వటం మళ్ళీ డైట్ చేయటం యోయో డైటింగ్ అన్నమాట. సో సైకిల్ లాగా కొన్నాళ్ళు తింటాం టూ మచ్ ఆఫ్ బింజ్ ఈటింగ్ కొన్నాళ్ళు ఏమో ఆపటం దీన్ని యోయో డైటింగ్ అంటారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మనం కీటో డైట్తో కానీ యాట్కిన్ డైట్తో కానీ మిక్స్ చేసి లేదా డాష్ డైట్తో బీపీ ఉన్నవాళ్ళు డాష్ డైట్తో మిక్స్ చేసి మనం మంచి రిజల్ట్స్ పొందవచ్చు, వెయిట్ లాస్ అవుతుంది. ఈ రకంగా చేసి మీరు టోటల్ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. ఎక్సర్సైజ్ మాత్రం మానకండి. ఏ డైట్ చేసినా సరే ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes పర్ డే 5 to 6 days ఏ వీక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీల్ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఫస్ట్ మీల్ లైట్గా ఉంటుంది కాబట్టి తిన్నాక 1 to 2 hours తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి మీ హెల్త్ని మీరు రక్షించుకొని బాడీ వెయిట్ లాస్కి సిద్ధం అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.